వాగర్తావివ సంపృక్తౌ వాగర్తః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు, విజయదశమి, దసరా పండుగ, ఈ పండుగ యొక్క ప్రాధాన్యత, విధి విధానాలు, ఈ పండుగకు సంబంధించినటువంటి పూర్వ వృత్తాంతం, వాటి గురించి తెలుసుకుందాం. సహజంగా దేవీ నవరాత్రులు అనే పదం దేవి, మహాశక్తి, పరాశక్తి, ఆదిశక్తి, ఈ శక్తి స్వరూపిణి జగన్మాత తానే ఈ సృష్టికి మూలంగా తాను జన్మించి త్రిమూర్తుల్ని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని, లక్ష్మీ సరస్వతుల్ని అందరూ తన అంశం నుంచి సృష్టించి ఈ జగత్తుకు, ఈ లోకానికి సృష్టిని ప్రారంభించింది. కనుక అన్ని రూపాలు తానై, అంతటా తానై, సర్వశక్తి స్వరూపిణిగా ఉన్నటువంటి ఈ అమ్మవారు దుష్టశక్తులతో పోరాడి 9 రోజులు యుద్ధం చేసి విజయాన్ని సాధించింది. చెడు మీద మంచి విజయంగా మనం ఈ నవరాత్రులు తర్వాత దశమి అనగా విజయదశమి పండుగను ఉత్సవంగా జరుపుకుంటాం. ఈ 9 రోజులు అమ్మవారు చేసిన పోరాటానికి ప్రతీకగా ఆశ్వేజ మాసం 1వ రోజు నుంచి మనం అమ్మవారి యొక్క అనేక అవతారాల్లో ఒక్కొక్క రూపాన్ని ప్రతిష్ఠించి అమ్మవారికి పూజించి అమ్మవారి యొక్క భక్తికి మనం పాత్రలు అవుతూ ఉంటాం. శరన్నవరాత్రులు సహజంగా మనకు 6 ఋతువులు ఉన్నాయి. తెలుగు మాసాల్లో చైత్రం, వైశాఖం, వసంత ఋతువు, అలాగే జ్యేష్టం, ఆషాఢం, గ్రీష్మ ఋతువు, శ్రావణం, భాద్రపదం, వర్ష ఋతువు, ఆశ్వీజం, మార్గశిరం, శరత్ ఋతువు. ఈ శరత్ ఋతువు ప్రారంభం రోజున, ఆశ్వీజ మాసం ప్రారంభ రోజున ఈ పండుగ ప్రారంభమైంది కనుక, ఈ నవరాత్రులు, దేవీ నవరాత్రులు ప్రారంభమైనవి కనుక ఈ శరత్ ఋతువు గుర్తుగా శరన్నవరాత్రులు అని పిలుస్తూ ఉంటాం. ఈ 9 రోజుల తర్వాత మనం విజయాన్ని సాధించి అమ్మవారు మనకు చెడు మీద మంచి విజయంగా ఈ దసరా పండుగను దశమి రోజు, ఆశ్వీజ మాసం దశమి రోజున మనం ఆనందోత్సాహాలతో జరుపుకోవడం మన ఆనవాయితీ. అయితే విజయదశమి పండుగను మనం ఎందుకు జరుపుకుంటున్నాం? ఈ 9 రోజులు పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం? దశమి రోజు చివరగా ఎందుకు మనము ఆనందోత్సాహాలతో ఈ పండుగను, ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం అనగా మనం ఒక్కసారి విశ్లేషిస్తే, మహాభారతంలో పాండవులు దుష్ట కౌరవుల నుంచి పాచికలాడి, జూదమాడి, ఆ పందెంలో ఓడిపోయి 12 మాసాలు అరణ్యవాసానికి వెళ్ళి చివరి సంవత్సరం 13వ సంవత్సరం అజ్ఞాతవాసంలో గడిపారు. ఈ అజ్ఞాతవాస కాలంలో వారి యొక్క ఆయుధాలన్నీ కూడా ఆ విరాట రాజ్యానికి ముందు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక అరణ్యంలో శమీవృక్షం పైన దాచి ఉంచి వారు మారువేషాల్లో విరాట రాజ్యంలో వెళ్ళి ఆ సంవత్సర కాలం గడిపారు. పాండవులు విరాట రాజ్యంలో మారువేషాల్లో జీవిస్తున్నారని తెలుసుకుని దుర్యోధనాదులు, దుష్టులు విరాట రాజ్యం మీదకు దండయాత్రకు వెళ్ళి వారి యొక్క నేలను, వారి పశువులను, వారి సంపదను దోచుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు విరాట రాజు యొక్క కుమారుడు ఉత్తరుడు యుద్ధానికి బయలుదేరితే అతని రథానికి సారథిగా బృహన్నల రూపంలో ఉన్నటువంటి అర్జునుడు వెళ్ళి విరాటకాలం పూర్తవుతున్న సమయాన్ని గమనించి ఆ కౌరవ సైన్యాన్ని చూసి భయపడుతున్న ఉత్తరునికి ధైర్యం చెబుతూ శమీవృక్షం దగ్గరికి ఉత్తరుని తీసుకెళ్ళి ఆ ఆయుధాలన్నీ కూడా తీసుకొని తాను అర్జునుడు అన్న విజయాన్ని, అన్న నిజాన్ని చెప్పి ఉత్తరుణ్ణి రథసారథిగా చేసుకుని అర్జునుడు యుద్ధం చేసి ఆ కౌరవుల మీద విజయాన్ని సాధించాడు. లక్షలాది మంది ఆ దుష్ట కౌరవులందరినీ కూడా ఒక్క విజయుడు సంహరించాడు. దీనికి గుర్తుగా విజయదశమి పండుగను మనము నిర్వర్తించుకుంటాం అని మహాభారతం మనకు చెప్తోంది. అందుకే ఇప్పటికీ మన వాళ్ళు దశమి రోజున ఆయుధ పూజ చేస్తూ ఉంటాం. పాండవులప్పుడు దాచి ఉంచినటువంటి శమీవృక్షం మీద ఉన్నటువంటి ఆయుధాలను ఆ రోజు అందుకుని విజయాన్ని సాధించారు అని చెప్పడానికి ప్రతీకగా, గుర్తుగా మనం కూడా మన ఇళ్ళలో ఉన్నటువంటి, మన కులవృత్తులకు సంబంధించినటువంటి, మనము నిత్యము వాడేటువంటి వాహనాలు కానీ, లేకపోతే వ్యవసాయ రంగ వృత్తులు కానీ, లేక వారి వారి కులాలకు సంబంధించినటువంటి పనిముట్లనన్నీ కూడా ఆ రోజు శుభ్రం చేసి పూజలో పెట్టుకుంటాం. దాన్ని ఆయుధ పూజ అని చెప్తూ ఉంటాం. అలాగే రామాయణంలో దుష్ట రావణాసురుడు మహాతల్లి సీతమ్మను అపహరించి లంకా నగరానికి తీసుకెళ్లాడు. వాని యొక్క అకృత్యాలు, రావణాసురుని యొక్క దుర్మార్గపు అకృత్యాలని భరించలేక దేవతలు, ప్రజలు, మానవులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే మహావిష్ణువు
శ్రీరామచంద్రుని అవతారం ఎత్తి రావణాసురుని సంహరించి ఆ లంకలో రావణుని యొక్క దుష్ట సంహారాన్ని, రావణుని యొక్క దుర్మార్గపు రాజ్యాన్ని అంతరించి అక్కడ ధర్మ సంస్థాపన చేసి విభీషణ్ని రాజుగా పెట్టినటువంటి రోజు ఈ విజయదశమి అని కూడా మనకు రామాయణం చెప్తోంది. అందుకే ఇప్పటికీ కూడా మన వాళ్ళు విజయదశమి రోజున రావణాసురుణ్ణి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ రావణాసుర విగ్రహ దహనం చేస్తూ ఉంటారు. రామలీలా మైదానంలో ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా గొప్పగా జరిగేటువంటి విషయం మనకందరికీ విదితమే. అలాగే జగన్మాత మహిషాసురుడు లేకపోతే ఇతర దుర్మార్గ రాక్షసులందరినీ కూడా సంహరించి మానవుల్ని దేవతల్ని అందరినీ కూడా కాపాడినటువంటి రోజు ఈ విజయదశమి అని చెప్తూ ఉంటారు. అమ్మవారు 9 రోజులు ఈ రాక్షసులతో సంహరించేటువంటి సందర్భంలో ఆ రాక్షసుల యొక్క వరాలను దృష్టిలో పెట్టుకుని అనేక అవతారాలు ఎత్తి అమ్మవారు ఉగ్రరూపాలు దాల్చింది, శాంతస్వరూపునిగా మారింది, ఆయుధాలు ధరించింది, చివరికి రాక్షసుల రక్తాన్ని సైతం త్రాగి మానవుల్ని దేవతల్ని రక్షించినట్లుగా మనకు దేవీ పురాణం చెప్తోంది. ఈ రకంగా ఈ దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు, విజయదశమి పండుగ యొక్క విశిష్టత మనందరికీ కూడా తరతరాలుగా ఒక సాంప్రదాయబద్ధంగా, ఒక చెడు మీద జరిగినటువంటి మంచి విజయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఆనందోత్సాహాలతో ఈ పండుగను నిర్వర్తించుకునేటువంటి ఆనవాయితీ మనకు వచ్చింది. మరి ఈ పండుగను ఎలా నిర్వర్తించుకోవాలి? దేవీ నవరాత్రుల విధి విధానాలు, పూజా కార్యక్రమాలని ఒక్కసారిగా మనం పరిశీలిస్తే, ఈ 2021 అక్టోబర్ నెల 7వ తేదీన అనగా అమావాస్య పాడ్యమి రోజున 6వ తారీఖున మహాలయ అమావాస్య వచ్చింది. అది అందరికీ తెలిసింది. అమావాస్య గురించి కూడా మనం ఇదివరకు కొన్ని వీడియోలు చెప్పుకోవడం జరిగింది. అయితే అమావాస్య తర్వాత వచ్చేటువంటిది, అనగా భాద్రపద మాసం చివరి రోజున వచ్చిన మహాలయ అమావాస్య తరువాత అమావాస్య పాడ్యమి రోజున ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది. ఈరోజు నుంచి శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం అక్టోబర్ నెల 7వ తారీఖున అమావాస్య పాడ్యమి గురువారం రోజున మనందరికీ వచ్చింది. ఈ గురువారం రోజున, ఈ విశిష్ట దినాన మనము దేవీ నవరాత్రులు ప్రారంభిస్తాం. ఈ మొదటి రోజున, ఈ ఆశ్వీజవాసం ప్రారంభం రోజున మనము దేవీ నవరాత్రులకు మొదటి అమ్మవారి అవతారంగా శైలపుత్రి, కనకదుర్గాదేవి అనే అవతారాలను పూజించడం మన ఆనవాయితీ. అలాగే 2వ రోజు అక్టోబర్ నెల 8వ తేదీ విదియ రోజున, శుక్రవారం రోజున బ్రహ్మచారిణి, బాలా త్రిపురాసుందరి అవతారాలను పూజించేటువంటి సాంప్రదాయం ఉంది. అలాగే అక్టోబర్ నెల 9వ తేదీ తదియా చౌతి రెండు తిథులు రావడం వల్ల ఆ శనివారం రోజున, అక్టోబర్ నెల 9వ తేదీ శనివారం రోజున తదియా చౌతి రెండు తిథులు వచ్చినందున ఆ రోజే మనము 2 రోజుల పండుగను కూడా ఈ సంవత్సరం శనివారం రోజున జరుపుకుంటున్నాం. ఈ శనివారం రోజున చంద్రఘంటాదేవి, అన్నపూర్ణాదేవి, కూష్మాండాదేవి, గాయత్రీదేవి అనే అమ్మవార్లను, 4 అవతారాలని కూడా మనం ఈ అక్టోబర్ నెల 9వ తేదీ శనివారం రోజున జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం పూట మనం చంద్రఘంటాదేవిని, అన్నపూర్ణ అవతారాలను ఆరాధించుకొని సాయంత్రం వేళ మనం కూష్మాండాదేవి, గాయత్రీదేవిని ఆరాధించుకుంటే ఆ పండుగ పరిసమాప్తమవుతుంది. తర్వాత అక్టోబర్ నెల 10వ తేదీన పంచమి రోజున, ఆదివారం రోజున స్కందమాత, లలితా త్రిపురాసుందరీదేవి అవతారాలను మనం పూజించుకుంటాం. అలాగే అక్టోబర్ నెల 11వ తేదీన అనగా నవమి 6వ రోజున, దేవీ నవరాత్రుల్లో 6వ రోజున మనం ఈ 11వ తారీఖున షష్ఠి తిథి రోజున, సోమవారం రోజున కాత్యాయనీ మాతను, శ్రీ మహాలక్ష్మీదేవి అవతారాలను పూజించుకుంటాం. అలాగే నవరాత్రుల్లో 7వ రోజు అక్టోబర్ నెల 12వ తేదీ సప్తమి మంగళవారం రోజున, ఈరోజు మూలానక్షత్రం కూడా, కాలరాత్రి అమ్మవారిని, శ్రీ సరస్వతీదేవిని పూజించుకుంటాం. మనం మూలానక్షత్రము సరస్వతీదేవికి నక్షత్రం కనుక మన ఇళ్లలో ఎవరైనా చిన్నపిల్లలు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, ఇంకా విద్యను ప్రారంభించినటువంటి పిల్లలకు ఈరోజు అక్షరాభ్యాసం కార్యక్రమాలని సరస్వతీదేవి ముందర ప్రారంభించి ఆ రోజు నుంచి వారిని విద్యను అభ్యసించడానికి పాఠశాలలకు పంపించేటువంటి ఆనవాయితీ మనకు వస్తుంది. అలాగే ఈ నవరాత్రుల్లో 8వ రోజు అనగా అక్టోబర్ నెల 13వ తేదీ అష్టమి రోజున దుర్గాష్టమి వచ్చింది. ఆ రోజున బుధవారం, ఈరోజు దుర్గాదేవికి, మహాగౌరీదేవికి అవతారాలకు మనం పూజలు నిర్వర్తించుకునేటువంటి ఆనవాయితీ ఉంది. అలాగే దేవీ నవరాత్రుల్లో చివరి రోజు అనగా 9వ రోజు
అక్టోబర్ నెల 14వ తేదీ నవమి రోజు గురువారం, ఆ రోజు మహర్నవమి. మహిషాసుర మర్దిని సిద్ధదాత్రి దేవత రూపాలను మనము ఆరాధించుకుంటాం. ఇక చివరి రోజున అనగా 10వ రోజు విజయదశమి. అక్టోబర్ నెల 15వ తారీఖు దశమి వచ్చింది. ఆ రోజు శ్రవణ నక్షత్రం కూడా వచ్చింది. ఎప్పుడు కూడా అమ్మవారికి శ్రవణ నక్షత్రం అంటే మహా ప్రీతిపాత్రమైనటువంటి ఆ నక్షత్రం గనక, అది అయ్యగారి నక్షత్రం గనక, ఈ దశమి రోజున శ్రవణ నక్షత్రం రావడం వల్ల విజయదశమి అనే పేరు వచ్చింది. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు ప్రారంభించినా, కొత్త వ్యాపారాలు ప్రారంభించినా అవన్నీ కూడా అభివృద్ధి పదంలో ఉంటాయనే నమ్మకం మనకు వస్తుంది. ఈ విజయదశమి రోజున మనమందరూ కూడా ఎంతో సంతోషంగా, విజయానికి గుర్తుగా, మంచి చెడు మీద సాధించిన విజయానికి గుర్తుగా మన ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకునేటువంటి విధి విధానం ఉంది. ఎవరైనా సరే ఈ పండుగను నిర్వర్తించుకోవడానికి వారి వారి శక్తి మేరకు, వారి వారి స్థాయిలో ఈ పండుగను నిర్వర్తించుకొని పరిపూర్ణంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలని పొందడానికి అవకాశం ఉంటుంది. సహజంగా దేవీ నవరాత్రులు, విజయదశమి పండుగలను అందరూ కూడా వారి వారి స్థాయిల్లో వారికి తెలిసినంత వరకు పూజించుకొని అమ్మవారి యొక్క భక్తికి, అమ్మవారి యొక్క ఆశీస్సులకు పాత్రలు అవుతూ ఉంటారు. అయితే పరిపుష్టంగా బాగా ఈ విషయాన్ని తెలిసినటువంటి పండితోత్తములు, లేకపోతే పురోహితులు, లేకపోతే విజ్ఞానవంతులు, విద్యావేత్తలు, భక్తి తత్పరులు కొంతమంది కలశ స్థాపన చేయించి, అఖండ దీపార్చన చేయించి అమ్మవారికి షోడశోపచారాలతో పూజ నిర్వర్తించుకుంటూ ఉంటారు. నిరాహారంగా కేవలం పళ్ళను, పాలును మాత్రమే స్వీకరించి వారు ఈ విజయదశమి పండుగను, ఈ దేవీ నవరాత్రులను వారు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకునే విధి విధానం ఉంది. అయితే అందరికీ అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? అందరి ఆరోగ్యాలు అందుకు సహకరిస్తాయా? వయసురీత్యా కావచ్చు, అనారోగ్యరీత్యా కావచ్చు, నిరాహారంగా ఈ అఖండ దీపార్చన ఏర్పాటు చేసుకొని అది ఏవైనా కారణాల చేత అది కొండెక్కి ఆ దీపం ఆరిపోతే మళ్ళీ దాన్ని అపశకునంగా భావించి వారు బాధపడేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తుంది. కనుక కలశ స్థాపన చేయగలిగిన వారు చేయండి, చేయలేని వారు ఆ విషయాన్ని పక్కన పెట్టండి. అలాగే అఖండ దీపార్చన కూడా చేయగల శక్తి ఉండి జాగ్రత్తగా నిర్వర్తించగలిగితే సంతోషం. అలా చేయలేని వారు దాన్ని కూడా పక్కన పెట్టండి. ఇక నిరాహారం, సహజంగా మన వారందరూ కూడా దేవతార్చనలో వాడేటువంటి పదం ఉపవాసం. ఉపవాసం అన్న పదానికి నిరాహారం అనే అర్థం ఎక్కడ లేదు. అంటే భగవంతునికి, దైవానికి మనము ఉపవాసం, దగ్గరగా ఉన్నాము, సమీపంలో ఉన్నాము అనే అర్థమే నిఘంటువులు చెప్తున్నాయి. అయితే శక్తి ఉండి వయసురీత్యా ఆరోగ్యవంతులు నిరాహారంగా ఏ దేవుని పూజ నిర్వర్తించినా అది మంచిదే అవుతుంది. కానీ వారి వారి వయసురీత్యా, వారి వారి ఆరోగ్యరీత్యా ఎవరైనా సరే వారి శక్తి మేరకు వారు ఆహారాన్ని స్వీకరించి పూజలు నిర్వర్తించడం వల్ల కూడా ఎటువంటి ఈ పూజా విధానంలో లోటు కూడా మనకు కనపడదు. కనుక ఈ పూజా విధానాన్ని ఎవరు నిర్వర్తించినా అమ్మవారిని మొట్టమొదట మీ ఇంటిలో తూర్పు దిక్కుగన అమ్మవారిని ప్రతిష్ట చేసుకోండి. ఒక చిత్రపటాన్ని సంపాదించుకోండి. అది గౌరీమాత కానీ, లేకపోతే కనకదుర్గాదేవి ఫోటో కానీ, లేకపోతే లలితాదేవి, లక్ష్మీదేవి, లేకపోతే శివ కుటుంబం యొక్క ఫోటోని సంపాదించి ఒక పీట మీద ఎర్రటి వస్త్రాన్ని ఏర్పాటు చేసి దానిపైన ఆ ఫోటోని ఏర్పాటు చేసుకోండి. గౌరీ గణేశుల్ని ఒక చిన్న తమలపాకులో కానీ, అరటి ఆకులో కానీ ఒక ప్లేట్లో ఏర్పాటు చేసుకొని పసుపు ముద్దతో తయారు చేసుకోండి. మీ శక్తి మేరకు ఏ రోజుకు ఆ రోజుకు పువ్వులను మార్చండి. మీకు అందుబాటులో ఉన్నటువంటి కలువు పువ్వులు కానీ, తామర పువ్వులు కానీ, మందారం పువ్వులు కానీ, మనకు అందుబాటులో దొరికేటువంటి తాజా పువ్వులను తెచ్చుకొని ఆ పువ్వులతో అమ్మవారికి అలంకరించండి. ఆ గణపతికి, ఆ పార్వతీమాతకు, ఆ శివునికి, ఆ సుబ్రహ్మణ్య స్వామికి, ఆ కుటుంబానికి, ఆ అమ్మవారికి అలంకరించి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఫలాలను, కొబ్బరికాయను, అరటి పళ్ళను, మార్కెట్లో మనకు లభించేటువంటి పళ్ళను, తాజా పళ్ళను తీసుకొచ్చి వాటిని శుభ్రం చేసి నైవేద్యం సమర్పణ చేయండి. మీ శక్తి మేరకు మీరు పొంగల్ని ఏర్పాటు చేస్తారు, లేకపోతే మీరు చక్కెర పొంగల్ ఏర్పాటు చేస్తారు, లేకపోతే పులిహోర ఏర్పాటు చేస్తారు, దద్దోజనం ఏర్పాటు చేస్తారు, లేకపోతే ఉద్ది వడలను, ఉద్ది గారెలను ఏర్పాటు చేస్తారు, మీరు శుభ్రంగా స్నానం చేసుకుని నైవేద్య సమర్పణ చేసి తయారు చేసి అమ్మవారికి ఏర్పాటు చేయండి. ఇవన్నీ కూడా మీ శక్తి మేరకు, మీ స్థాయి మేరకు మీరు చేయగలిగినంత వరకు ఏర్పాటు చేసుకోండి. ఏ రోజుకు ఆ రోజున పువ్వులను, పండ్లను, నైవేద్యాన్ని మారుస్తూ ఉండండి. ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజా కార్యక్రమాన్ని ప్రారంభించండి. ఉదయం పూట
సూర్యోదయానికి ముందే ప్రారంభించి ఈ పూజా కార్యక్రమాన్ని ముగించి హారతి కర్పూర హారతి ఇచ్చిన తర్వాత మీరు అల్పాహారం తీసుకోవచ్చు. మధ్యాహ్నం హారతి ఇచ్చిన తర్వాత మీ మీ శక్తి మేరకు మీరు ఆహారాన్ని తీసుకోవచ్చు. తప్పనిసరిగా సాయంత్రం సంధ్యావేళలో అమ్మవారికి తిరిగి మీరు ఈ దీపారాధన చేస్తూ అమ్మవారికి పూజ నిర్వర్తించండి. ఎందుకంటే ఇవి దేవి నవరాత్రులు అని చెప్పారు. ఉదయం పూజ కంటే, మధ్యాహ్నం పూజ కంటే సాయంత్రం పూజ విశేషంగా నిర్వర్తించడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలాలను మనం సంపాదించుకున్న వాళ్ళమవుతాము. కనుక సాయంత్రం తప్పనిసరిగా పూజ నిర్వర్తించండి. ఈ కార్యక్రమం అప్పుడే మీకు పరిపూర్ణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ దేవీ నవరాత్రులు పూజను మనం నిర్వర్తించేటువంటి సందర్భంలో ఏమేమి స్తోత్రాలు చదువుకోవాలి అనుకుంటే, చదవడానికి వచ్చిన వారు, చదవగలిగిన వారు మొట్టమొదట దుర్గా ద్వాత్రింశ నామమాల స్తోత్రాన్ని తప్పనిసరిగా చదవండి. శ్రీ సూక్తం చదవండి, దేవీ ఖడ్గమాల చదవండి, కనకదారా స్తోత్రము, మహాలక్ష్మి స్తోత్రము, మహాలక్ష్మి అష్టోత్రముతో అమ్మవారిని పూజలు నిర్వర్తించండి. అయ్యా, మేము అలాంటివి చదవలేము, మాకంత చదవడానికి చేత కాదు అన్నవారు అమ్మవారు నామాలు చెప్తూ దుర్గాదేవి అయి నమః, మహాలక్ష్మీదేవి అయి నమః, శ్రీమాత్రే నమః ఇలాంటి నామాలను చెప్తూ మీ మీ శక్తి మేరకు మీరు పూజను నిర్వర్తించండి. దశమ రోజున అనగా విజయదశమి రోజున సాయంత్రం వేళ అమ్మవారికి మీరు ధూపదీప నైవేద్యాలతో అన్ని పూజలు నిర్వర్తించి ఉద్వాసన పలికి అమ్మవారికి వీడ్కోలు పలకండి. ఒకవేళ ఆ రోజు కుదరని వారు మరుసటి రోజు ఉదయం ఏకాదశి రోజున కూడా అమ్మవారికి పూజించి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి ఆరాధించి అమ్మవారి ఆశస్సులు తీసుకుని మీ ఆ రోజు కూడా మీరు అమ్మవారికి ఉద్వాసన పలుకుతూ వీడ్కోలు చెప్పవచ్చు. తల్లి, ఇన్ని రోజులు మేము మీకు మా ఇంటికి ఆహ్వానించి మీకు మేము పూజ నిర్వర్తించాం. మా ఆయురారోగ్యాలని, అష్టైశ్వర్యాలని, మా ఆర్థిక అభివృద్ధిని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకొని అమ్మవారికి వీడ్కోలు పలకండి. చెప్పిన విధంగా మీ మీ స్థాయిల్లో భక్తిపూర్వకంగా నిరంతరం అమ్మవారి యొక్క నామాలను జపించుకుంటూ, అమ్మవారి యొక్క స్తోత్రాలని చదువుకుంటూ, దేవీ భాగవతం మీకు అందుబాటులో ఉంటే ఈ 9 రోజులు విజయదశమి వరకు కూడా ఆ దేవీ భారతాన్ని, దేవీ భాగవతాన్ని అనగా దేవీ మహాత్మాన్ని, చండీ పురాణాన్ని ఇలాంటి పుస్తకాలను దగ్గర పెట్టుకొని చదవండి. అమ్మవారి యొక్క పూర్వవృత్తాంతం, అమ్మవారి యొక్క చరిత్ర, అమ్మవారి యొక్క సాహసాలన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ఇలా మనసావాచ కర్మన అమ్మవారిని మననం చేసుకుంటూ, అమ్మవారిని మనసు నిండుగా పెట్టుకుని అమ్మవారికి పూజించి సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరూ కూడా అమ్మవారి యొక్క భక్తికి పాత్రులవుదురని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.